విద్యతోనే ప్రతి పేద కుటుంబం ఉన్నత స్థాయికి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జనవరి మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12132 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల నగదును జమ చేశారు. కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాల అర్హతకు టెన్త్ చదివి ఉండాలనే నిబంధన వల్ల కనీసం 10వ తరగతి వరకైనా ఖచ్చితంగా పేద పిల్లలు చదువుకుంటారని సీఎం జగన్ చెప్పారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జనవరి మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12132 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల నగదును బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్ల నిబంధన వల్ల చదువులు ముందుకు సాగుతాయన్నారు. పేదల కుటుంబాల్లో వివాహాల భారం కాకూడదనే ఈ పథకాలను ప్రవేశపెట్టినట్లు సీఎం వివరించారు. డిగ్రీ వరకు పిల్లల చదువుల భారం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల లబ్ధిదారులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. దాదాపుగా ఈ రోజు పెళ్లి చేసుకుంటా ఉన్న 12132 మంది జంటల్లో 5929 జంటలు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కూడా తీసుకుంటా ఉన్న జంటలు. అంటే దాని అర్థం దాదాపుగా ఈ 12132 మంది జంటల్లో దాదాపుగా 6000 మంది డిగ్రీలు పూర్తన్నా డిగ్రీ అన్న చదువుతూ ఉన్నారు, చదువుతూ అన్న పెళ్లి చేసుకున్నారు, లేకపోతే డిగ్రీ అన్న పూర్తి చేశారు అన్నది కనిపిస్తూ ఉన్న డేటా. సో వీటి అన్నిటి వల్ల కూడా ప్రతి పేద కుటుంబం నుంచి కూడా చదువుల విప్లవం రావాలని, ఆ చదువులతో ఆ పేదరికం నుంచి బయటపడే పరిస్థితులు వీళ్ళందరికీ కూడా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఆశిస్తూ, ఇంతకుముందు కూడా ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వం ఒకసారి కంపేర్ చేస్తే, ఇంతకుముందు ప్రభుత్వం ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా, చేశామంటే చేశామన్నట్టుగా ఎలక్షన్ల కోసం చేస్తూ ఆ తర్వాత పట్టించుకోకుండా పోయే పరిస్థితులకి గత ప్రభుత్వం పోయిన పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనసు పెట్టి చిత్తశుద్ధితో దీన్ని రూపకల్పన చేశాం. గత ప్రభుత్వం అయితే దాదాపుగా 17709 మంది జంటలకు ఇచ్చేదే తక్కువ, ఆ ఇచ్చే సొమ్ము కూడా ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో చూశాం. ఆ 17709 మంది జంటలకు దాదాపుగా 70 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఎగరగొట్టిపోయిన పరిస్థితి నుంచి అప్పటికన్నా మనం మనసు పెట్టి నిజంగా ఇది వీళ్ళందరికీ మంచి జరిగించాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ